ఆంధ్ర నియోజకవర్గంలోని అల్లాదుర్గం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీలో మన ప్రియతమ నేత గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వాన మిత్రులు దామోదర్ రాజనరసింహ గారి ఆదేశానుసారం ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు సిఐటి అధ్యక్షుడు మంజుల సంతోష్ అమ్మదేవి అల్లాదుర్గ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లాదుర్గ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి మరియు యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కూర్మ మహేష్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలకిషన్ సదానందం సురేష్ మాజీ సర్పంచ్ నర్సింహులు కుమ్మరి సంగయ్య నరేందర్ రెడ్డి జైపాల్ కలీం బేతయ్య రేవంత్ శివసాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీడీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. मुझे गांधी जयंती सदर्भंग निवास राष्ट्र व्याप्त जरूरत अंगनवाड़ी निवेदिक सवेटव रोज सदर्भंग गांधी जयंती गारातागार की जोवर् अर्पिस्ट अट्ला गांधी दादा को मैं डिमेंड विनती पत्र रूप में समर्पा इंत धर्ना चेसापड़ी सू राष्ट्र प्रभुत्म तपड़ प्रचार अमस्यों परष्कोपी हामील न्यूज रूप में यानी टीवी इतना का इप्ड वरकू चर्चल को मल्ल पीवे मंत्री हरीश राव गार सत्यवती रातोड़ मेडम गारा समस्या परष्कूनी रातपूर्वक इंतवर हामी इवे కనుక జీవో వచ్చే వరకు మేము సమ్మెను కొనసాగిస్తానే ఉంటాము. మా సమస్యలను పరిష్కరించాలి. మాకు కావాల్సిన వేతనాలను మా డిమాండ్లను మా ఆరోగ్య బీమాను త్వరలో పరిసవరించాలని మంత్రి రాతోడ్ సత్యవతి రాతోడ్ మాత్రం మేడం గారికి విన్నవించుకుంటున్నాము. మా సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని సభముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్. జై హింద్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాళ్ళకు అలవెన్సులు గవర్నమెంట్ अलवेंस कल माला वालक गवर्नमेंट एवेवे अलवेंस वाल मत कल आरोग्य भद्रता कल माला वालक एंबड़े वाल डिमेंड परिष्करించాలని కోరుతున్నాం. गांधी जयंती సందర్భంగా गांधी మహాత్మునికి నివాళులు అర్పిస్తూ అదే విధంగా ఈ రోజు ఈ అంగన్వాడికి సంబంధించిన ఈ వర్కర్స్ ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళ యొక్క శ్రమకు తగ్గ వేతనం అందట్లేదని వాళ్ళ ఇబ్బందులు ప్రభుత్వం గుర్తుచేసుకొని వాళ్ళ కష్టాలను వాళ్ళ బాధ్యతలను వాళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో దాని గుర్తుతెరిగి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కావాలనే ఉద్దేశంలో వాళ్ళు వాళ్ళ యొక్క వేతనాలను పెంచాలని వాళ్ళ డిమాండ్లు అంగీకరించాలని 21 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్న ప్రభుత్వానికి చలనం లేదు. వెంటనే బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి వీరి యొక్క కష్టాన్ని గుర్తించి వీరికి వేతనాలు సరైన వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం అడుగులేయాలి. వీళ్ళ డిమాండ్లు వెంటనే నెరవేర్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని వీరి తరపున మేము కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం వీరి యొక్క కష్టాన్ని గుర్తెరిగి వెంటనే వీళ్ళ డిమాండ్లను అంగీకరించాలని వీరి తరపున కాంగ్రెస్ వీళ్ళకి అండగా ఉంటుందని ఈ సభా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అంగన్వాడి సమస్యలను వెంటనే బ్రతుకుదండి కాంట్రాక్ట్ నౌకరండి కడుపసల నిండదండి
ఆశా వర్కర్లంటేనే చెల్లెమ్మ అందరికీ లోకువేనా చెల్లెమ్మ సమాజ సేవ కొరకు నిలబతుకు అంకితం చేసివమ్మ చెల్లెమ్మ ఊరికి పోను తీరదు సాగుకు పోను తీరదు పండగ సెలవులు ఉండవు వీటి ఆకులు ఉండవు ఊరికి పోవాలి సారు సెలవిమ్మని అడగపోతే సారు ఉంటే ఉండు లేకపోతే ఊడవీగుతానంటాడు ఎటుగాని జీతమండి నేనెట్లు బ్రతుకుదండి కంట్రాక్టు నౌకరండి కడుపసల నిండదండి మేము ఆశలము కరోనా వచ్చినప్పుడు బయటపడ్డాము ఆశ వర్కర్లంటేనే చెల్లెమ్మ అందరికీ లోకువేనా చెల్లెమ్మ సమాజ సేవ కొరకు అంకితము సమాజ సేవ కొరకు నీ బతుకు అంకితము చేసివమ్మ చెల్లెమ్మ వైద్య సేవల్లే నీ గ్రామ సీమల్లోన ఆరోగ్య సూత్రాలే ఆశయంగా నీవు మందుల సంచిని సంకని చూపుని గర్భిణి స్త్రీలెవరో గమనించి వారికి ఆలన పాలన చూసేటి అమ్మవై నీరాశ బతుకుల్లో ఆశ నింపే ఆశ నీ ఆశలే మాయనే చెల్లెమ్మ నీ సేవలెటువాయనే చెల్లెమ్మ నీ ఆశలే మాయనే చెల్లెమ్మ నీవసే చెల్లెమ్మ కరోనా కాటుకు ప్రాణాలు పోతుంటే చుట్టాలు పక్కాలు పట్టించుకోకుంటే అండగా దండగా ఆశలై నిలిచారు కనుపాప రెప్పోలే కాపాడుకున్నారు మంచాన పడ్డుల్ల మంచి చెడ్డలు అడిగి మందు బిళ్ళలు ఇచ్చి మల్ల ప్రాణం పోస్తే సాగుతో పోరాడు చెల్లెలా సాలిసాలని జీతమే చెల్లెళ్ళ ఆశ వర్గల్ల బాధను చెల్ల చెబుతాను వినరమ్మ చెల్లెమ్మ గద్దరొచ్చి జనము గాయి గాయి అవుతుంటే సేవ చేయా ఎవడు ముందుకు రాకుంటే సర్కారు మాటిని ఆశ వర్కర్లంతా సంటి పిల్లలలో ఇంటి దాస మరిసి సాగు బతుకుల మధ్య పోరాడి బతుకు పోసిన నీకు బతుకులేకపోయే సర్కారు మాటలు చెల్లెమ్మ ఉట్టి నీటి మూటలే చెల్లెమ్మ ఆశ వర్కర్లంటేనే చెల్ల అందరుకు లోకువనా చెల్లెమ్మ సమాజ సేవ కొరకు నీ బతుకు అంకితము చేసివమ్మ చెల్లెమ్మ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్.